ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ఎంతో మందికి చాలా ఉపయోగపడే ఒక రహస్యాన్ని నేను మీ అందరికీ షేర్ చేస్తాను సో చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఏముందంటే అసలు డిగ్రీల ప్రకారం మనం ద్వారం పెట్టాలా దిక్కుల ప్రకారం పెట్టాలా అని చాలా మందికి ఒక డౌట్ ఉంది సో మనం స్థాపత్య వేద నియమాలను బేస్ చేసుకొని ఒక ఎనర్జీ లైన్స్ దాని తర్వాత ఇంటి లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నక్షత్రాల యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకొని ఆ ఫ్రీక్వెన్సీకి హౌస్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ అనేది మేము సెట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ డిగ్రీల జోలికి పోవాల్సిన అవసరం లేదు ఈ డిగ్రీలు ఇంకా అవసరం లేదు మనకు సో ఇక్కడ చూడండి ఒక హౌస్ తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ప్లేస్ తీసుకుందాం ఈ ప్లేస్ లో మీరు ఇట్లా ఇల్లు తీసుకున్నారు ఒకవేళ మీకు డిగ్రీస్ వచ్చేసేసి ఎగ్జాంపుల్ చూడండి మీకు తూర్పు వచ్చేసి ఇటు వచ్చేసిందండి అప్పుడు మేము ద్వారం ఇటు పెట్టాలా లేదండి పోనీ డిగ్రీల ప్రకారం ఇక్కడ తూర్పు వచ్చిందండి అంటే ఆగ్నేయంలో వచ్చింది ఇది తూర్పు అండి ఇది తూర్పు దక్షిణము పడమర ఉత్తరం ఒకవేళ తూర్పు అనేది ఆగ్నేయంలోకి వచ్చింది అనుకుందాం అప్పుడు మనము ద్వారం ఇక్కడ పెట్టుకోవాలా లేదండి ఒకవేళ డిగ్రీల ప్రకారం 90 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది అప్పుడు ద్వారం ఇక్కడ పెట్టుకుంటామా లేదండి మరి ఎక్కడ పెట్టాలి నేను ఒక సింపుల్ సిస్టమ్ మీకు చెప్తాను నేను ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఆ ప్లాన్ అనేది మీకు చాలా క్లియర్ గా నేను అర్థమయ్యే విధంగా ఒక ఎపిసోడ్ చేసి వీటికి సంబంధించిన వివరణ నేను ఇస్తాను ప్రస్తుతానికి మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను సో చూడండి డిగ్రీల ప్రకారం ద్వారాలు పెట్టాలన్నప్పుడు డిగ్రీలు ఎక్కడ వస్తే అట్లా పెడుతున్నాం మరి ఇది అసలైన శాస్త్రంలో ఉందా అంటే లేదు అర్థమైందా లేదు మరి గతంలో మీరు చెప్పారు కదా సార్ అని క్వశ్చన్ రావచ్చు అయితే ఎప్పుడైతే ఈ డిగ్రీలకు సంబంధించిన సబ్జెక్ట్ మనకు మొదలైందో చాలా మంది డిగ్రీలకు అనుకూలంగా కట్టడం లేదు అట్లీస్ట్ ఆ డోర్ అనేది డిగ్రీలకు పెట్టాలని చాలా మంది స్టార్ట్ చేయడం జరిగింది ఖుష్దీప్ బన్సాల్ మహావాస్తు వాళ్ళు కూడా ఈ డిగ్రీలకు సంబంధించి మాత్రమే మనం ఫాలో కావాలనే ఒక కండిషన్ వాళ్ళు మాట్లాడారు అయితే ఎప్పుడైతే ఈ స్థాపత్య వేదం నేర్చుకోవడం కోసం నేను స్థపతుల దగ్గరికి వెళ్ళానో తమిళనాడుకి వెళ్ళానో మహారాష్ట్ర వెళ్ళానో వీళ్ళు అసలు వీటికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా చెప్తే నాకు పరేషాన్ అయిపోయిందండి ఎందుకంటే గతంలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది అంటే నా గురించి ఒక చిన్న మాట చెప్పుకుంటుంటారు సార్ మీరు ఫస్ట్ సాధారణ వాస్తు అన్నారు తర్వాత డిగ్రీల వాస్తు అన్నారు ఇప్పుడేదో స్థాపత్య వేదం అంటున్నారు మరి ఆయాది గణితం అంటున్నారు అసలు మీరు ఇన్ని కన్ఫ్యూజన్స్ లో ఉంటే మరి మాకేం చెప్తారు సార్ అని చెప్పి చాలా మంది డౌట్ పడిపోయారు అంటే మరి నేను చెప్పేది కరెక్టా కాదా అని డౌట్ పడిపోయారు సో నేను ఒక ఈ ఇదే వీడియోలో ఒక 2 నిమిషాల్లో మీకు క్లారిటీ ఇస్తానండి సాధారణ వాస్తు అంటే పూర్వం ఎట్లాంటి నియమాలు పాటించారు వాటికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకొని వచ్చి మీ అందరికీ నేను అందించాను ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఒరిజినల్ సిస్టమ్ అయిన ఈ స్థాపత్య వేదం ఏంటి ఆయాది గణితం ఇవన్నీ ఒకటేనండి అయితే సాధారణ వాస్తులో అక్యురేట్ ఎట్లా సెట్ చేయాలనే కొంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు దాని తర్వాత డిగ్రీలో కొంత తెలుసుకున్నాను దాని తర్వాత డిగ్రీలకు సంబంధించి తెలుసుకున్న తర్వాత అసలైన శాస్త్రం స్థాపత్య వేదం ఆయాది గణితము ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కంప్లీట్ పిక్చర్ అనేది క్లియర్ అయిపోయింది నాకు కంప్లీట్ పిక్చర్ అనేది క్లియర్ అయిపోయింది నేను ఒక్క విషయం చెప్తున్నానండి నేను తప్పు చెబితే నా వల్ల ఎంతో మంది నష్టం జరుగుతుంది ఆ నష్టం ఎవరికీ జరగకూడదని నేను రీసెర్చ్ చేస్తూ 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 ఈ స్టేజ్ వరకు ఎంతో సమాచారాన్ని నేను నేర్చుకున్నాను అలాంటి ఎన్నో రహస్యాలను మీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను నా వీడియోస్ లో మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాదంటారా చెప్పండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది అనేది ఫైనల్ ఎందుకంటే స్థపతుల తర్వాత ఎవరు లేరండి ఈ ప్రపంచంలో స్థపతి అంటే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ తనకు మించిన వ్యక్తులు ఎవరూ లేరు సో నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది 100% ఒరిజినల్ రూల్స్ ఆ రూల్స్ మీరు ఫాలో అయితే 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది
సో ఇప్పుడు ఇందులో మనం చూస్తే డిగ్రీల ప్రకారం ద్వారం పెట్టాలా అంటే 100% పెట్టకూడదు దిక్కుల ప్రకారం ద్వారం పెట్టాలా అంటే 100% దిక్కుల ప్రకారమే పెట్టాలి ఓకే సో ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకు ఒక 10 డిగ్రీస్ ఓ 5 డిగ్రీస్ ఓ టిల్ట్ అయినప్పుడు దాని ప్రకారం డోర్లు పెడుతున్నాం కానీ స్థాపత్య వేదంలో మనకి ఏం చెప్పబడింది అంటే చాలా క్లియర్ గా మీరు ఇల్లు యొక్క మెజర్మెంట్ ఏదైతే తీసుకుంటున్నారు ఆ ఇంటి లోపల ఉండే అందరికి మ్యాచ్ అయ్యే ఒక నక్షత్రాన్ని తీసుకొని ఆ నక్షత్రం యొక్క ఫ్రీక్వెన్సీ యొక్క పొడవు వెడల్పులను ఈ ఇంటి లోపల ఇంప్లిమెంట్ చేస్తే గనక 100% వీళ్ళకు రిజల్ట్ ఉంటుంది అప్పుడు ఎట్లాంటి కండిషన్స్ మనం ద్వారం పెట్టాలి అంటే తూర్పున 9 భాగాలు చేయాలి తూర్పున 9 భాగాలు చేసి 1 2 3 4 అంటాం కదా సో నాలుగో స్థానంలోనే మీరు డోర్ పెట్టాలి ఐదో స్థానంలో డోర్ పెట్టాలి ఏ దిశ అయినా సరే మనం ఇట్లా దిక్కులో 1 2 3 4 5 అని తీసుకుంటాం కదా సో 5 లోనే పెట్టాలి కరెక్ట్ సెంటర్ పాయింట్స్ లోనే పెట్టాలి అర్థమైందా సో ఇక్కడ 1 2 3 4 5 ఇట్లా తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా డిగ్రీలకు పాటించాల్సిన పని లేదు మీ యొక్క ఇల్లు ఏ దిశలో అయితే ప్రధాన ద్వారం పెడుతున్నారో ఆ దిశలో 9 భాగాలు చేసి అందులో నాలుగో భాగం పెడతారా ఐదులో పెడతారా మూడులో పెడతారా అని డిసైడ్ చేయండి ఒక్కొక్క దిక్కుకి సంబంధించిన పూర్తి వివరణ నేను గతంలోనే ఒక వీడియోలో అందించాను అంటే నేను ఏం అందించాను అక్కడ చాలా మందికి తెలుసా తూర్పు సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి ఉత్తర సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి దక్షిణ సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి పడమర సింహ ద్వారం ఎక్కడ పెట్టాలి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ హరివాస్తు అని సెట్ చేయండి నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ హరివాస్తు అని సెట్ చేయండి సౌత్ ఫేసింగ్ మెయిన్ డోర్ హరివాస్తు అని సెట్ చేయండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ హరివాస్తు అని సెట్ చేయండి వీటికి సంబంధించిన పూర్తి వివరణ మీ అందరికీ నేను ఆల్రెడీ వీడియోస్ లో అందించాను ఖచ్చితంగా మీరు పాటించాలి అంటే 100% స్థాపత్య వేదం ప్రకారం మెజర్మెంట్స్ తీసుకొని ఈ భాగాలను చేసి మాత్రమే డోర్స్ పెట్టండి ఎవరైతే జనరల్ రూల్స్ ఫాలో అవుదాం అనుకుంటారో వాళ్ళు డిగ్రీల ప్రకారం ఏమైనా మార్చుకుంటా అంటే అది మీ ఇష్టం ఓకేనా సో చాలా క్లియర్ గా వీటికి సంబంధించిన పూర్తి వివరణ నేను మీకు అందించానని అనుకుంటున్నాను ఇది 100% రైట్ అండి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి మీ అందరి కోసం నేను ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నాను ఎంతో రీసెర్చ్ చేస్తున్నాను వాటికి సంబంధించిన ఫలితమే నేను మీకు అందించే ఎన్నో రహస్యాలు సో మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఏం చేయాలి గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ